ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో పిడిఎస్యు పివైఎల్ ఆత్రియంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణం చేత ప్రభుత్వ వైద్యశాలలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదని, దీనిని అలుసుగా తీసుకుని ప్రైవేటు హాస్పిటల్లో ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారని అన్నారు. గత 6 నెలలుగా ధనమే జేయంగా ప్రైవేటు హాస్పిటల్ అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తిస్తోందని చెబుతున్నా, ప్రైవేటు హాస్పిటల్లో మాత్రం ప్రజల దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ప్రజల నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులపై విచారణ జరపాలని, ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కరోనా వ్యాధి రోగుల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, వాటి గుర్తింపు రద్దు చేసి ప్రభుత్వమే కరోనా వైద్యం అందించాలని కోరారు. కావున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రభుత్వ వైద్యశాలలు వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్టణ కార్యదర్శి సమీర్, గిరీష్, నరసింహారెడ్డి, ఇబ్రహీం, వహీద్, వేణు, నాగరాజు, ప్రేక్షావళి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో భూత వైద్యం పేరుతో మహిళలను మోసం చేస్తూ అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన బాధితులు మహిళలు. 15 ఏళ్ల బాలికకు వైద్యం పేరుతో లొంగ తీసుకుని 3 నెలలుగా అత్యాచారకు పాల్పడుతున్న దొంగ బాబా కడుపు నొప్పి రావడంతో బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించిన దొంగ బాబా. కేసీఆర్ ప్రభుత్వం హడావిడిగా శాసనసభను ఏర్పాటు చేసి వాళ్లకు కావలసిన బిల్లులు ఏవో పాస్ చేసుకుని వెళ్లిపోతున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం ఆలోచించటం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాసనసభ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ లో ఎమ్మెల్యేలు సీతక్క జగ్గారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జనగాం జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన నర్సింగ్ ఎల్లయ్య ప్రక్కన కాలువకు వరి పంట నీట మునిగింది, ప్రభుత్వం స్పందించి సహాయం చేయగలరని కోరుతున్నారు. జవహర్ నగర్ 17వ డివిజన్ నందమూరి నగర్ లో ఏనుగు ధనలక్ష్మి భర్త పేరు సమ్మయ్య, కుమారుడు అవినాష్ గత 20 సంవత్సరాల నుండి కూలి పనులు చేసుకుంటూ నివాసముంటున్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి వెనకల 18 ఫీట్ల గోడ కూలి ఇంటి మీద పడగా వారు చాకచక్యంగా తప్పించుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఇల్లు పూర్తిగా నేలమట్టమైపోయింది.